హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఖచ్చితంగా మన ఈపీఎఫ్ఓకి నామినేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో నామినేషన్ అయితే చేసుకోవాలి. సో నామినేషన్ చేస్తున్నప్పుడు చాలామందికి అసలు నామినీ చేసేటటువంటి ఆప్షనే రావట్లేదు అన్నట్టు. అంటే నామినీ పేజ్ అనేది ఓపెన్ కావట్లేదు. సో ఎందుకు ఓపెన్ కావట్లేదు అంటే వాళ్ళకు అసలు అక్కడ వాళ్ళ ప్రొఫైల్ ఫోటో అనేది వాళ్ళు అప్డేట్ చేసుకోకపోవడం ఒకటి, ఇంకొకటి వాళ్ళ యొక్క పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవడంతో సో వాళ్ళకైతే రావట్లేదు ఈ నామినేషన్ ఆప్షను. ఖచ్చితంగా వాళ్ళు ఫోటోగ్రాఫు అలానే వాళ్ళ యొక్క పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నప్పుడే వాళ్ళకైతే ఈ నామినేషన్ చేసుకోవడానికి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము చూడొచ్చు, మనం ఇక్కడ ఈ యొక్క యుఎన్ నెంబర్ ఇచ్చేసి చూసాం ఇక్కడ ఏ విధంగా చూపించడం జరుగుతుంది అనేసి. సో అక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ కావట్లేదు. సో ఎందుకోసం జరగట్లేదు అనేసి వీడియోలో అయితే మనము తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు యుఎన్ నెంబర్ ఇచ్చినాము, క్యాప్చా ఇచ్చేసినాము, తర్వాత ఇక్కడ లాగిన్ అయితే మనం చేస్తున్నాం. సో లాగిన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనకు చూపిస్తుంది ఈ నామినేషన్ ఖచ్చితంగా చేసుకోవాలనేసి. చూడొచ్చు, ఈ నామినేషన్ ఫెసిలిటీ, ఈ నామినేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ విత్ ఈ సైన్. ప్లీజ్ ఫైల్ యువర్ ఈ నామినేషన్ ఇమీడియట్లీ టు ఎంపవర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ స్మూత్ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ ఇన్ వెరీ కన్వీనియంట్ వే వితౌట్ విజిటింగ్ ఈపీఎఫ్ఓ ఆఫీస్. అంటే మన ఈపీఎఫ్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఈ నామినేషన్ చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనము ఈ నామినేషన్ చేసుకోవచ్చు. అలానే మన కుటుంబానికి సామాజిక భద్రతను కల్పించే ప్రయత్నంలో ఈ నామినేషన్ అనేది కీలక భూమిక పోషిస్తుంది. ఓకే, ఈ నామినేషన్ అంటే ముఖ్యంగా ఎందుకోసం అంటే ఏదైనా ఎంప్లాయీకి జరగనప్పుడు, ఓకేనా, ఏదైనా అనుకోని సంఘటన, ఓకే, అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఎంప్లాయీకి ఏదైనా జరిగినప్పుడు అతని యొక్క ఈపీఎఫ్ అమౌంట్ కావచ్చు, అలానే అతని యొక్క ఇన్సూరెన్స్ కావచ్చు, 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా అతని యొక్క ఎవరైతే నామినీ ఇస్తాడో ఆ నామినీకి వాళ్ళకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసం ఖచ్చితంగా మనకు ఈ నామినేషన్ చేసుకోమని చెప్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనము మేనేజ్ అనే ఆప్షన్ వెళ్ళాము ఇక్కడ. సో మేనేజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ నామినేషన్ అని ఉంది ఫ్రెండ్స్. సో ఈ నామినేషన్కి మనం వెళ్దాం. విన్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఏ విధంగా, ఇక్కడ చూడొచ్చు అనేబుల్ టు ప్రొసీడ్, ప్లీజ్ అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ ఫోటోగ్రాఫ్, ఓకేనా అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీరు ప్రొఫైల్ ఫోటో అనేది, ఎటువంటి ప్రొఫైల్ ఫోటో అనేది ఇవ్వలేదు. దాని తర్వాత చూడొచ్చు మనం ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఇవ్వాలంటే వ్యూలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడొచ్చు వ్యూలోకి అయితే మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ అని ఉంటుంది. సో ప్రొఫైల్ ఫస్ట్ మనకు ఉంది కదా ఫ్రెండ్స్, ప్రొఫైల్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడొచ్చు మనకు ఏ విధంగా చూపిస్తుంది అనేది. సో ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. చేంజ్ ఫోటో అని చూపిస్తుంది ఇక్కడ మనకు చూడొచ్చు. చేంజ్ ఫోటో దగ్గర క్లిక్ చేసేసి మనము ఏదైనా ఒక ఫోటోగ్రాఫ్ని అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఉంది బ్రౌజు. ఓకే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి. ఓకే, మనం మొబైల్లోనే చేస్తున్నాం కాబట్టి చూడొచ్చు. సో ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి ఏదో ఒక ఫోటో, ఇప్పుడు డమ్మీ ఫోటో ఏదో ఒకటి మీకు ఇక్కడ నేను అప్డేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏ ఫోటో అప్డేట్ చేయాలి. సో ఇక్కడ ఈ కార్ అనే ఫోటో ఉంది కదా, ఈ కార్ ఫోటో నేను అప్డేట్ చేస్తున్నా. ఓకే, ది సైజ్ ఫోటోగ్రాఫ్ కెనాట్ బి మోర్ దెన్ 100 KB. ఓకే, 100 KB కంటే ఎక్కువ ఉంటుందంట సైజ్ KB. ఓకే, అది తీసుకోవట్లేదు, 100 KB కంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, 100 KB కంటే తక్కువ ఉన్న ఫోటోను మనము అప్డేట్, ఒక ఏదైనా ఒక డమ్మీ ఫోటో మనము అప్డేట్ చేసి చూసాం ఇక్కడ. 100 KB కంటే ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఫోటో. ఓకే, 100 KB అంటే ఇక్కడ ఏముంది మనకు 100 KB. ఓకే ఇక ఈపీఎఫ్ సబ్మిట్ చేద్దామా, ఈపీఎఫ్ అది చూద్దాం. దిస్ సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ కెనాట్ బి మోర్ దెన్ 100 KB. ఓకే ఓకే, 6500. ఓకే, ఇది కూడా ఎక్కువనే ఉంది. ది సైజ్ ఫోటోగ్రాఫ్ కెనాట్ బి మోర్ దెన్ ఓకే ఫ్రెండ్స్, 100 KB కంటే ఎక్కువ అయితే ఇక్కడ మనకు సపోర్ట్ చేయట్లేదు. సో 100 KB లోపే మనము అప్డేట్ అయితే చేయాలి. సో 100 KB అంటే ఇక్కడ మనకి ఏముంది 100 KB లోపు. ఓకే, సో ఇక్కడ మనకు 100 KB లోపు
ఓకే ఇది ట్రై చేద్దాం. ఓకే చూడొచ్చు మన ఇక్కడ యాక్సెస్ బ్యాంక్ అనే ప్రొఫైల్ మన ఇక్కడ అప్డేట్ చేస్తారు. అంటే జస్ట్ డమ్మీ ఇది మీకు చూపించడం కోసం. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఇక్కడ ఈ డమ్మీది అనేది మనం ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే మనము ఫోటో ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఇక్కడ నుంచి అప్డేట్ కూడా మనము చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది చూడొచ్చు కింద. సో ఇక్కడ దీన్ని జూమ్ కూడా ఇట్లా జూమ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇట్లా తగ్గించుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ తర్వాత ప్రివ్యూ ఉంది. ఓకే ప్రివ్యూ తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేసినాము. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది, దీన్ని అప్లోడ్ పైన క్లిక్ చేద్దాం. ఆర్ యూ షూర్ అప్లోడ్ ప్రివ్యూస్ ఫోటోగ్రాఫ్? ఓకే జస్ట్ ఈ డమ్మీ కోసం మేము అప్లోడ్ చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ యాక్సెస్ బ్యాంక్ అనేది మనకు అప్లోడ్ అయ్యింది. సో ఇప్పుడు మనకు ఈ నామినేషన్ చేస్తే అవుతుందా చూద్దామా మరోసారి. సో ఇప్పుడు మేనేజర్కి వెళ్దాము. మళ్ళీ ఇక్కడ ఈ నామినేషన్ అని ఉంది. సో ఈ నామినేషన్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే చూడొచ్చు మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వీళ్ళు ఈ విధంగా ఓపెన్ అయ్యింది నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ ఎందుకు ఓపెన్ అయిందంటే ఈ విధంగా ప్రొసీడ్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అడ్రస్ అనేది సేవ్ చేయమంటున్నారు వాళ్ళు. ఓకేనా ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సేవ్ అడ్రస్ ఫర్ యుఏఎన్ ఇన్ ప్రొఫైల్ పేజ్. సో ఇక్కడ మనకు ఈ ఎర్రర్ ఎందుకు ఇస్తుందంటే ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళేసి మనం ఇక్కడ అడ్రస్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పర్మనెంట్ అడ్రస్సు, కరెంట్ అడ్రస్సు, అంటే ప్రజెంట్ అడ్రస్సు అలానే మన పర్మనెంట్ అడ్రస్ ఇవి రెండు కూడా మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మనము లైన్ 1, లైన్ 2, సిటీ, స్టేట్, డిస్టిక్. సో ఇది ఒక నేను డెమో యుఏఎన్ నెంబర్ కాబట్టి సో దీంట్లో నేను ఇవ్వట్లేదు. ఇవన్నీ మీ యుఏఎన్ నెంబర్లు అన్నీ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన మనము క్లిక్ చేసి సేవ్ చేయాలి ప్రజెంట్ అండ్ పర్మనెంట్. తర్వాత క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనము మేనేజ్ అనే ఆప్షన్లోకి రావాలి. వచ్చేసి మళ్ళీ ఇక్కడ మన ఈ నామినేషన్ అనేది పేజ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ కావట్లేదు. సో ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్. అక్కడ మన ఆధార్ నెంబరు, ఎవరైతే మనం నామినీ ఇస్తామో ఫస్ట్ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేము, ఓకేనా వాళ్ళ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఈ నామినేషన్ పేజ్ ఓపెన్ కావడం కారణం ఏంటంటే ఒకటి ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేయకపోవడము, సెకండరీ వాళ్ళ యొక్క పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ అనేది అప్డేట్ చేయకపోవడంతో ఈ విధంగా వాళ్ళకైతే ఎర్రర్ రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.